హలో హలో హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టే. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? వైజాగ్లోనే ఉన్నారు. ఓకే ఓకే అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున్న రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఇంటే అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్. యమునని పిలుస్తారండి. ఈరోజు రాలేదే యమునా? వచ్చిందండి, ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా యమునా? ఎస్, నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలు, తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో. తీసుకొస్తావా? నువ్వు విరగొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కన్నబేర్లు చిరిగిపోయి, రెటీనా చెగిపోయింది, కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నావు. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, వేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లేనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్నా? యమున్ని తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా. ఏం సార్, అన్నయ్య వచ్చాడు, వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు, అంతే కదా? నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక నా వల్ల కాదమ్మా, మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లని, అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టి కొడుతున్నాడు అమ్మా, కొంచెం నా కోసమే నన్ను వెళ్ళి. ఏం కావాలి నీకు? ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగ ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా. తెలుసు కదా నేను ఇంటికి రాకూడదని చెప్పింది, నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానుగా, కొంచెం తినమ్మా సంతోషం వెళ్ళిపోతాను. నా పుట్టినరోజు చేసుకోవడానికి, నాకు ఇష్టమైన కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు. ఏంటి కావాలి కావాలంట, ఇది నాది. రే, నేను చేశాక నువ్వు చేతులే. ఎవరికి వద్దు. ఏంట్రా ఇది, బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చు. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చేటానికి నువ్వు బయటకు రాకూడదు, అర్థమైందా? ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా, ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కుని ట్రైన్లో వస్తున్నావమ్మా, దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరు నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను, కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? ఈ బ్రోకర్ కార్డు మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో, ఆటో, లగ్డి కబుల్ పోని. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ లేకపోతే మానే. ఏంటి రూడ్గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా, మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి, నేను నిర్వహిస్తాను. అసలు నువ్వు డబ్బులే వద్దు తల్లి, నీకు నమస్కారం, రండి ఎక్కడ. కమిషనర్ ఆఫీస్ అంటే చాలు, అందరూ భయపడతారు. పోనీ,
నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గారు చైనున్న పెట్టిన ఎప్పుడు ముట్టాడురా, ఇది ఆ నాగేంద్ర గారి పని. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండి అమ్మా. ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా,